ఇప్పుడు ఆర్ కృష్ణన్న మాట్లాడతాడు. రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల సమస్యలను వక్రీకరించి, న్యాయమైన నిరుద్యోగుల సమస్యలను వక్రీకరించి దానికి వేరే రకరకాల రంగులు పుడవడానికి ప్రయత్నిస్తుంది. ఇది మానుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తున్నా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నిన్న మధు యాసి గారు ఉద్యమాలు చేయొద్దు అని చెప్పి ఇతం వాళ్ళకారు. మేము ఉద్యమాలు చేయడం ఏమన్నా చదువు విడిచిపెట్టి ఉద్యమాలు చేస్తున్నారంటే సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నది కాబట్టే ఉద్యమాలు చేస్తుంది. ఒక్కొక్క డిమాండ్ మీద మాట్లాడడానికి ఎవరో రండి మీరు పరిష్కారం చేస్తామని. ప్రతి దాంట్లో న్యాయం ఉంది. ఈరోజు 400-500 మంది విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. అన్న ఈ గ్రూప్ వన్ల రిజల్ట్ ప్రకటిస్తున్నారు 1:50. దానిలో బీసీ ఎస్సీ ఎస్టీ తక్కువ ఉన్నారు. ఈ 1:100 ప్రకటిస్తే మేము ఎక్కువ మంది వస్తాము, ఎస్సీ ఎస్టీ బీసీలు వస్తారు. అదేవిధంగా ఇదేం కొత్త కాదు, గతం లోపల 1:100 ప్రకటించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 1:100, కేరళలో 1:75, దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా 1:100 చొప్పున ప్రకటిస్తారు. ఎక్కువ మందికి రాత పరీక్ష రాసే అవకాశం ఉంటే వాళ్ళ క్యాలిబరీ బయటకు వస్తే తెలుస్తుంది, కెపాసిటీ తెలుస్తుంది. కాబట్టి దీనిలో ఏమన్నా గొంతమ కోరుకుందా, అన్యాయమైన కోరుకుందా, లేక అసాధ్యమైన కోరుకుందా? ప్రభుత్వం వెంటనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరే తప్పుడు ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు కాలగర్భంలో పోయినారు. కాబట్టి ఉద్యమాలను గౌరవించాలి. ఉద్యమాల ద్వారానే తెలంగాణ వచ్చింది, ఉద్యమాల ద్వారానే మనకు స్వతంత్రం వచ్చింది. పవిత్రమైన ఉద్యమాలకు గౌరవించి చర్చలు చేసి పరిష్కరించాలి. మీరు పరిష్కరించింది అనుకోండి ఇన్ని డిమాండ్లు అన్నింటినీ. మేము కొత్త డిమాండ్లు ఏం లేవు, మీరు ఎలక్షన్ మేనిఫెస్టో చేసిన డిమాండ్. అందుకే ప్రభుత్వము పట్టింపులకు పోకుండా మీరు విద్యార్థులను ఏం పని లేక ఉద్యమాలు చేస్తలేరు, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చమైన ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే పరిష్కరించడానికి కృషి చేయాలని చెప్పి మరి ప్రభుత్వంకు, ప్రభుత్వ సపోర్టర్స్కు మీరు ఒట్టిగా నోరు ఆరేసుకోకుండా అందులో వాస్తవాలు ఏంటిది? గుడ్డిగా ముఖ్యమంత్రి మెప్పు పొందాలి, పదవులు కావాలని కాదు మీరు మాట్లాడేది. నిరుద్యోగుల పచ్చానం కూడా మాట్లాడండి. నిరుద్యోగుల డిమాండ్ దగ్గరికి వచ్చి సాధ్యాసాధ్యాల మీద చర్చ చేయండి. కాబట్టి ఈ విషయం మీద ఎంతైర్ సమాజం గమనిస్తుంది. ప్రజల పచ్చాన నిలబడ్డ వాళ్ళే ఎప్పుడు నాయకులు అవుతారు. కాబట్టి 1:100 పిలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ ఉపయోగం అవుతుంది కాబట్టి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. రెండవ డిమాండు డిఎస్సీ వాయిదా వేయమంటారు వాళ్ళు, 2 నెలలు వాయిదా వేయమంటారు. 2 నెలలు వాయిదా వేస్తే ఏమవుతుంది? ఎట్లావు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు వాలంటీర్లను గెస్ట్ టీచర్లను పెడతారు. 2 నెలలు అదే గెస్ట్ టీచర్లు విద్యా వాలంటీర్లు పాఠాలు చెప్తారు. మా పిల్లలకు పాఠాలు చెప్పేటందుకు టీచర్లు కావాలని మేము గతంలో దాదాపు 90 సార్లు డిమాండ్ చేసినాం గత 15 ఏళ్ల లోపల. అప్పుడు ఎవరు నోరు తెరవలేదు. ఈరోజు ఓ లెవెల్కి వచ్చింది, అది కూడా 11,000తోటి మెగా డిఎస్సీ అంటున్నారు. 11,000 కాదు, పిఆర్సీ రిపోర్టు ప్రకారం 25,000 ఉన్నాయి. పార్లమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలంగాణ లోపల 25,000 పైగా టీచర్ పోస్టులు వెకెంట్ ఉన్నాయని చెప్పారు. కాబట్టి మొత్తం పోస్టులు భర్తీ చేయాలి, 2 నెలలు వాయిదా వేయాలి. వాయిదా వేస్తే ఏం లీగల్ ప్రాబ్లం కానీ చట్టపరమైన న్యాయపరమైన ఎలాంటి వివాదాలు లేవు. పిల్లలు మా ఒకదా ఎందుకు అడుగుతున్నారు వాయిదా? ఓ ఎగ్జామ్ తర్వాత ఓ ఎగ్జామ్ ఉంది, గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, ప్రతిదీ ఎగ్జామ్ నడుస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి, ఇవి అన్నింటినీ ఎట్ ఏ టైం ఎట్లా రాస్తారు వాళ్ళు? కాబట్టి అందరి ఆశలు ఎక్కువ డిఎస్సీ మీద ఉన్నాయి, టీచర్ పోస్టుల మీద ఉంది. మీరు ఈ టీచర్ పోస్టులు ఏది రాకుంటే ఇది వస్తుందనే ఆశతోటి నిరుద్యోగులు అందరూ వాయిదా వేస్తున్నారు. వాయిదా వేయొద్దని ఎవరైనా అన్నారు అని ఉండను, అందరూ వాయిదా వేయాలంటున్నారు. మీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పండి, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం. ఏమంటారు, ఎంతమంది వాయిదా వేయమంటారు ఎంతమంది? కాబట్టి ఏకపక్షంగా మొండి పట్టుదలతోటి మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము అనుకున్నదే వేదం అనేటటువంటి వైఖరి విడనాడి, మొండి వైఖరి విడనాడి, ప్రజాభిప్రాయాన్ని సేకరణ తీసుకొని వాయిదా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఎన్నికల మేనిఫెస్టోలో మరి కామారెడ్డి డిక్లరేషన్లో
బీసీ రిజర్వేషన్ అని కులగణన చేసి 42 అన్నారు. కులగణన చేస్తే కుర జనాభ ఎంత ఉంటుందో అంత తెలుస్తుంది, అంత రిజర్వేషన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పారు మీరు ఆ కులగణన చేస్తాం, బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే మా బీసీలందరూ ఊళ్ళల్లా అరే ముఖ్యమంత్రుడు వీళ్ళు అవుతున్నారు, మంత్రుడు వీళ్ళు అవుతున్నారు, ఎంపీలు వీళ్ళే, ప్రధానమంత్రుడు వీళ్ళే, గవర్నర్లు, రాష్ట్రపతులు అంతా అగ్రకులాలు అవుతున్నారు, మా బీసీలకు అవకాశం వస్తలేదు, కనీసం ఈ సర్పంచులన్నా మాకు అవకాశం వస్తుంది రిజర్వేషన్లు పెంచితే అని చెప్పి బీసీలందరూ ముక్త కంఠంతో సపోర్ట్ ఇచ్చారు. మీరు ఆ సీట్లలో మంత్రులు ముఖ్యమంత్రుల సీట్లలో కూర్చొని ఉందడివే అలా అరే సర్పంచులు కూడా కావద్దు అమ్మా, రిజర్వేషన్లు పెంచాలి, కులగణన చేయడానికి ఏం అభ్యంతరం ఉంది? ఇప్పుడు కులగణన చేయడానికి పెద్ద టైం అవసరం లేదు, బీహార్లో 8 రోజుల్లో చేసేసారు, ఆంధ్రప్రదేశ్లో చేసారు, దేశంలో అనేక రాష్ట్రాలల్లో 5-6 రోజుల్లో చేస్తారు. బీసీ కమిషన్కి అప్పచెప్పి అంత ప్రొఫార్మా ఇచ్చి ఈ టీచర్లను ఎంప్లాయీస్ను ఎగబెడితే 2 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎంతమంది కుల పనులు ఉన్నారు, ఏ కులానికి ఎంతమంది ఉన్నారు మొత్తం డాటా తెలుస్తుంది. ఆ కులం యొక్క ఎక్స్రే తీస్తారు, ఉద్యోగస్తులు ఎంత, చదువుకునే వాళ్ళు ఎంత, డాక్టర్లు ఎంత, ఇంజనీర్లు ఎంత అని మొత్తం తెలుస్తుంది. అది చేయకుండా టైం పాస్ చేసుకుంటా ఈ పొద్దు రేపు అని అంటే మీకు ఈ రిజర్వేషన్లు పెంచాలనే చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదు, ఆ దిశగా మీరు పయనించడం లేదు. కాబట్టే బీసీలందరూ అసంతృప్తితో ఉన్నారు, వెంటనే ప్రభుత్వం బీసీలలో నమ్మకం కుదిరించి చర్యలు అరే టైం పాస్ చేస్తున్నారు తప్ప కులగణనను ఎందుకు చేస్తలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కులగణన జరపాలి, ఎందుకంటే మీరు నామినేషన్ పోస్టులో బీసీలకు అన్యాయం చేశారు, మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరిగింది, ఎంపీ టికెట్లలో బీసీలకు అన్యాయం చేశారు. మీరు కనీసం ఈ సర్పంచులను న్యాయం చేస్తారనే నమ్మకం లేక ఆ దిశగా మీ స్టెప్లే పడలేరు, అడుగులు పడతలేము మీ ఆ దిశగా అడుగులు వేస్తలేరు. బీసీ రిజర్వేషన్లు పెంచాలి, బీసీలకు బడ్జెట్ పెంచాలి, బీసీలకు న్యాయం చేయాలనే అడుగులు పడతలేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రులు ముఖ్యమంత్రి అందరూ స్పందించాలి, ఇది ఉమ్మడి మంత్రివర్గం కాబట్టి స్పందించి కులగణన చర్యలు తీసుకొని వెంటనే బీసీ రిజర్వేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇక 3వ డిమాండ్ అయితే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటున్నారు. ఖచ్చితంగా పెంచాలి. గ్రూప్ 1లో 1600 ఖాళీలు ఉంటే మీరు ఎన్ని 561 ప్రకటిస్తున్నారు? 561 కాదు, 1600 ఇవ్వాలి. ఇవి మేము చెప్తాం, చర్చ చేయి, మీరు ఆఫీసర్ల మీద ఆధారపడకండి. ఈ 10 ఏళ్ళలో గ్రూప్ 1 లేక 10 ఏళ్ళే కదా, ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్ వచ్చింది, ఎంతమందికి కొత్త జిల్లాల వల్ల ఎన్ని పోస్టులు క్రియేట్ అయినాయి, ఇవన్నీ లెక్కలు తీసుకుంటే ఇందులో 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా, ఆ కోటా భర్తీ చేయమని అడుగుతున్నారు. రమ్మని మీ ఐఏఎస్ ఆఫీసర్లు మీరు కూర్చోండి, నిరుద్యోగులను ఇప్పించి చర్చలు జరుపు. గ్రూప్ 1 వస్తే అడ్మినిస్ట్రేషన్ మంచిగా అవుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 మీరు 781 ఎంత ఇచ్చారు, దీన్ని 2000కి పెంచమని అడుగుతున్నారు. 2000 ఉన్నాయి వెకెన్సీలు, ఉన్నాయి కాబట్టే మేము డిమాండ్ చేస్తున్నాము. 2000 వెకెన్సీలు ఉన్నాయి, పెద్ద ఎత్తున ఉన్నాయి, వాళ్ళంత వస్తే పరిపాలన మంచిగా అవుతుంది. ఈ ముసలతోటి ఇవి వీళ్ళందరూ చాలా ఎక్కడైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎక్కువ ఉంటే యూత్ మంచి మంచి వాళ్ళంతా సెలెక్ట్ అవుతారు, కాబట్టి అడ్మినిస్ట్రేషన్ బాగా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా ఇవన్నీ జరుగుతాయనేటటువంటి ఉద్దేశంతో గ్రూప్ 1 1600కు గ్రూప్ 2 2000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దాని మీద చర్చ చేయి, ఆఫీసర్లు చెప్పుకొని ఏసీ రూమ్లలో కూర్చున్న ఆఫీసర్లను విడిస్తే ఏం తెలుస్తుంది, వాళ్ళు అడ్డగోలికి ప్రమోషన్ ఇచ్చారు అనారులందరికీ. గ్రూప్ 3 4000కు పెంచమని అడుగుతున్నారు. మీరు 1100 1200 ఇచ్చారు, అది సరిపోదు. 4000కు గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. టీచర్ పోస్టులు మెగా డిఎస్సి 11000 ఇచ్చారు మీరు, 11000 కాదు 25000 పెంచమని అడుగుతున్నారు. ఒక్కటి మీరు ఆలోచించండి, 7 స్కూళ్ళలో పోస్టులు దాదాపు 5900 ఉన్నాయని నేను అడుగుతున్నాము. 8 రోజులుగా మీరు చూడండి, ఏ ఆఫీసర్ నన్ను పిలిపి చర్చలకు, అది విడిపించకుండా కేవలం దాటేస్తారు. మీ పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో చదువుతారు, మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పంతులు లేని పాఠశాలలో చదవాలా? కాబట్టి వెంటనే టీచర్ పోస్టుల భర్తీకి చేయాలి, పెంచడానికి కృషి చేయాలి. 11000 నుంచి 25000 పెంచాలి. 7 స్కూళ్ళలో 5900 పెంచాలి. 6-7 లక్షల మంది టీచర్ పోస్టులకు బాబు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.
ఈ జూలై 15న కులగణన చేపట్టాలని, 200,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని, గ్రూప్ 1 పోస్టులు 1,600 పెంచాలని, గ్రూప్ 2 పోస్టులు 2,000 పెంచాలని, అదేవిధంగా టీచర్ పోస్టులకు డిఎస్సీ 2 నెలలు వాయిదా వేయాలని, ఇది 11,000 నుంచి 25,000 టీచర్ పోస్టులు పెంచాలనే డిమాండ్ తోటి రాష్ట్రంలోని నిరుద్యోగులు, బీసీలు సెలవు సెక్రటరీ ముట్టడికి కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయ ఉద్యమం కాదు, నిరుద్యోగులకు లాభం, బీసీలకు లాభం చేకూర్చాలి. బీసీలు సర్పంచులు కావాలని, నిరుద్యోగులు ఉద్యోగాల ఆఫీసర్లు కావాలి, డిప్యూటీ తహసీల్దారు కావాలి, తహసీల్దారు కావాలి, డిఎస్పీలు కావాలి అని పోరాటం చేసే ఉద్యమం ఇది. ఇది గొంతెంబ కోరిక కాదు, మీరు ఇచ్చిన వాగ్దానం ఇది. మీ వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం. దీనికి రాజకీయ రంగు పులిమి అది ఇది అంటే కాదు. మీరు సమస్య పరిష్కారం చేయమేమి ఇప్పుడు చెప్పినాయని, నువ్వు కులగణన చేయి, బీసీని ఎందుకు కొట్లాడతారు? ఉద్యోగాలు భర్తీ చేయి, ఉద్యోగాలు పెంచు, ఉద్యోగాలు భర్తీ చేయి. ఎందుకు కొట్లాడతారు? ఎందుకు ఉద్యమాలు వస్తాయి? ఎందుకు మంత్రులను గెరావు చేస్తారు, ఆఫీసర్లను గెరావు చేస్తారు, కలెక్టర్లను ముట్టడి ఎందుకు చేస్తారు? ఉద్యమాలే ఉండేవి. మీరు అన్నది మేము కొత్తది కూడా అంటలేము, మీరు అన్నది అన్నట్టు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఉద్యమాల యొక్క డిమాండ్ పరిష్కారానికి కృషి చేయాలి కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉద్యమాలలో పాల్గొనొద్దంటే మరింత రెచ్చిపోతారు ప్రజలు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే చర్యలు మానుకొని ఉద్యమకారుల యొక్క డిమాండ్లను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నేపథ్యంలో ఉద్యమం డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం.